ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి గాలి సంపద్ యాదవ్ గారు మనతో ఉన్నారు. మరి ఈ మధ్యనే జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో బీజేపీ శ్రేణుల యొక్క ఆశాభావం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేసి ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రజలకు అందించి, తాను గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మహిళల కోసం ఉచిత బస్సును రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సో ఈ ఉచిత బస్సు సర్వీస్ ఎలా ఉంది? దీని నుండి ప్రజాస్పందన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, మహిళలు ఆ బస్ ఎక్కడము, కొట్లాడుకోవడం, కొట్లాడడం, గొడవలు, న్యూసెన్స్లు అవడం కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఎవరైతే మొన్న కొన్ని ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్లో మనకు తెలిసిన వ్యక్తి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి బస్సు పబ్లిక్ ఉండడం వల్ల బస్సు ఎక్కలేకపోయిండు, ఆయన ఇంటర్ ఎగ్జామ్ కూడా రాయలేకపోయిండు. అంటే ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అంటే బిజినెస్ చేసే వాళ్ళు కానీ లేదంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ఈ బస్సు సౌకర్యం వల్ల చాలా పబ్లిక్ క్రౌడ్ ఎక్కువైపోయి అందులో బస్సులో నిలబడ లేని పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడ్డది. అంటే ఎందుకు దానికి మెయిన్ కారణం అంటే మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చే బస్సులు ఏదైతే గతంలో 10-11 రౌండ్లు బస్సు వచ్చేది, ఇప్పుడు 3-4 రౌండ్స్ కంటే కురవట్లేదు. దానివల్ల కూడా ఇబ్బంది పడుతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా కొంచెం సేఫ్ సైడ్ ఏం చేస్తుంది అంటే ఉచితమైన పేరు మాత్రం అమలు చేస్తున్నట్టు చెప్పి ఇక్కడ పబ్లిక్ను మధ్య పెట్టి పబ్లిక్ను నానా రకాలుగా నానా అవస్థలు పెట్టే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతూ ఉంది. కానీ ఏం చేస్తాం వాళ్ళని ఉచితంగా బస్సులు వాళ్ళకు పెట్టుకోకుండా 10-15 రూపాయలు పెట్టుకున్న వాళ్ళు బస్సులు వెళ్ళలేదా? అది కాకుండా ఇప్పుడు మళ్ళీ అదనంగా బస్ ఛార్జీలు పెంచినాం. అంటే జెంట్స్ ఎవరైనా పోయేవాళ్ళకి బస్ ఛార్జీలు పెంచడం ఎందుకండి? ఉచిత బస్సు బయట పెట్టేటప్పుడు ఇప్పుడు ఎవరైతే జెంట్స్ వాళ్ళు వాళ్ళు కూడా గని బోన్ ఉంటారు కదా, బస్సు ఎక్కాలంటే కారణాల బయట అయితే ఓన్ కదా, అలాగే మళ్ళీ బస్ ఛార్జీలు ఎందుకు పెంచినట్టండి? అదొక్కటి కూడా గమనించాలి. ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం అయితే ఏమి లేదు. ఇది రకంగా చాలా మంది కూడా సీట్లలో ఉండి లేడీస్ కూడా కొట్టుకునే పరిస్థితులు కూడా చూసినాం. దానివల్ల ఎవరికి ఉపయోగపడేలేదు. ఇంకో విషయం, ఉచిత బస్సు వల్ల కూడా ఈరోజు మెట్రో మనం ఏదైతే హైదరాబాద్లో మెట్రో రైలు స్థాపించినామో అది పెట్టుకున్న దాన్ని కూడా ఈరోజు వాళ్ళు కూడా మేము లీజుకి ఇచ్చేస్తాం, ఈ మెట్రో మేము నడిపించామనే పరిస్థితికి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వమే మన మెట్రో నుంచి వచ్చే ఆదాయానికి కూడా గండి పడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ ఉచితం వల్ల ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ ఉచిత సౌకర్యాన్ని తీసేసి మెయిన్ పబ్లిక్ ఏది కావాలో అది దయచేసి ఆలోచించాలి. ఉచిత విద్యా రైతం ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి కనీసము మనం ప్రజలకు చైతన్యం చేసే విధంగా పనిచేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఓకే, అంటే ఏదైతే ఉచిత బస్సుకు పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఇస్తున్నారో అదే ఉచిత వైద్యం కోసం పెట్టాలని మీరు అనుకుంటున్నారు? సార్, ఉచిత వైద్యం, ఉచిత విద్య వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేదు. ఉచితాలు మీరు పెట్టిన 6 గ్యారెంటీలు కూడా అవసరం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారెంటీలు పెట్టారు ఒక్కటి కూడా అవసరం లేదండి. ఎవరికి అవసరం? నిరుజ్యోతికి 2500 అవసరం లేదు. వికలాంగులకి 4000 రూపాయలు పింఛన్ ఇస్తానో అవసరము లేదు. నువ్వు పింఛన్ ఇస్తానో అవసరము లేదు. నువ్వు కౌడ్ రైతులకు 15000 ఇస్తావు, ఇవన్నీ అవసరం లేదు. విద్యా వైద్యం చేయండి, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించండి. మీరు ఉపాధి కల్పించే అవకాశం ఇవ్వాలి తప్ప అందరినీ సోమరిపోతులం చేసే పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే పని చేసింది. గతంలో మనం చూసాం శ్రీలంకలో ఇదే ఉచితాలను ఇచ్చేసి మొత్తం శ్రీలంక మొత్తం ఆగం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రకు సీఎం అక్కడ ఉన్నటువంటి ఊళ్ళో ఎక్కడెక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే ఉచితాలకు అలవాటు పడే పరిస్థితి తీసుకురావద్దు. ఉపాధి కల్పించి రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేయాలి. కానీ ఇలా ఉచితాలు పెట్టదు. మీరు చేయండి ఏది ఇంపార్టెంట్ ప్రజలకు కావాల్సింది, ఉచితంగా విద్య, ఒకటి వైద్యం. ఉచిత విద్య వైద్యం ఎందుకంటే విద్య అనేది ఈ రోజు కార్పొరేటర్ లెవెల్లో మినిమం 50,000 తగ్గకుండా ఫీజులు ఉన్నాయి. నర్సరీ నుంచి మొదలుకుంటే ఇలా 10th క్లాస్ వరకు మినిమం 100,000 ఫీజులు ఉన్నాయి. దయచేసి అలాంటి వాటి మీద ఇస్తే 20,000 జాబ్ ఉంది, జీతం ఉంది. 20,000 ఉంటే నేను కనీసం నాకు ఫ్రీ ఫీజు కట్టే పరిస్థితి ఉండదు కాబట్టి నా ఇల్లును, నా పిల్లలను, నా డ్రెస్లను చూసుకొని నేను బతకగలుగుతా. ఇలా 100,000 ఫీజు నేర్చు కడతా. నువ్వు ఫ్రీలు ఇస్తే నాకేం ఉపయోగం? 2,800 రూపాయలు నా భార్యకు వస్తే దానివల్ల నేను బతికేదేం లేదు. దానివల్ల ఇంకా సోమర్ పోతుతాను తప్ప నాకు నా భార్యకు ఏదైనా ఉపాధి కల్పించండి, ఏదైనా జాబ్ ఇప్పేయండి, ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ చేయండి, లేదంటే ప్రైవేట్గా ఏదైనా వ్యవస్థలో కంపెనీలు పెట్టండి. ఆ రకంగా డెవలప్మెంట్ ఇవ్వాలి తప్ప ఉచితాలకు అలవాటు పడి ప్రజలను మాత్రము ఇట్లా అడ్డదారి పట్టే విధంగా మాత్రం ప్రయత్నం చేయొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు కూడా నానా అవస్థలు పడుతున్నారు. అసలు పూట గడవడం లేదంటూ రోడ్లపై ధర్నాలకు కూడా దిగారు.
సో మరి ఆటో కార్మికులకు ఏం చెప్తారు? ఈరోజు ఆటో కార్మికుల పరిస్థితి రాష్ట్రానికి చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు గతంలో కనీసం వాళ్ళు ఒప్పుడు ఉంటే ఒప్పుట నడిచిన రాకుండా ఒప్పుడ పస్తులను ఒప్పుడ పిల్లల్ని సాగుకొని తినేవాళ్ళు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక జీవనాధారం ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి మీద పనిచేసుకుని బతికే వాళ్ళు ఉంటారు. కానీ ఈ రోజు ఉచితంగా బస్సు పెట్టి ఉచితంగా బస్సులలో పబ్లిక్ ను ఫుల్ రష్ గా చేపించి వాళ్ళు కొట్టుకునే పరిస్థితి అక్కడ తీసుకొచ్చారు. ఇలా ఆటో నడిపించే కార్మికుల పూట కొడుతున్నారు. ఇలా ఎంతవరకు ఇది న్యాయం చెప్పండి? రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచన చేయండి. ఈ రోజు వాళ్ళకి ఇస్తానుకున్న సంవత్సరానికి పన్నెండు గడుపులంటే ఇంకా సంవత్సరం కాలేదు. అది మీరు ఇస్తారో ఇవ్వడం తెలియదు. అది ఇప్పటివరకు మనం చూస్తే మాత్రం ఇచ్చే పరిస్థితి కూడా కనబడతలేదు. కానీ మీరు సంవత్సరానికి ఇచ్చే 12,000 కూడా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు అడగదు మిమ్మల్ని. మీరు వారు ఉపాయం నడిపించుకోండి. బస్సు ఫ్రీగా సౌకర్యం అందించాలి, వాళ్ళు బతుకుతారు. మెట్రో సౌకర్యం ఉంటుంది, అక్కడి నుంచి మనకు ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. ఇన్ని రకాల సౌకర్యాలను పెట్టుకొని ఇలా ఉచితంగా బస్సు సౌకర్యం మనం పెట్టి పబ్లిక్ ను మధ్య పెట్టి ఓట్లు వేసుకొని గెలిస్తే నువ్వు ఆనందపడుతున్నావు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఉచిత బస్సు పథకం వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయం పైన సరైన నిర్ణయం తీసుకుని ప్రజలకు అవసరమైనటువంటి విద్య వైద్యం ను అందించాలని మరి బీజేపీ నాయకులు గాలి సంపత్ గారు ఆకాంక్షిస్తున్నారు. సో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఉచిత బస్సు పైన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతారో చూద్దాం. సైథాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618030